ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సేవలాల్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే రాములు నాయక్ పాల్గొన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక సైకోలా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే రాములు నాయక్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పొంగులేటి ధన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాలు పోటీ చేసి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. పునరావృతం చేసుకోవాలా? సమాజానికి ఏది అవసరం ఉన్నది? సమాజానికి ఎవరి నాయకత్వం అవసరం ఉంది? భారతదేశం ముందు మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉంది. అటువంటి మహోన్నతమైన నాయకుడి యొక్క మరి దర్శకత్వంలో కావచ్చు తెలంగాణ నడుస్తూ ఉంటే, మరి నీకు సపరేట్ ఎజెండా పెట్టుకుని నేనేదో ఉద్దరిస్తా చెప్పేసంటే నేను నిజంగా జాలి పడతా ఉన్నా. అట్ ది సేమ్ టైం ఇది మరి ఈ యొక్క ఈ ఆలోచన ఇటువంటి సపోర్ట్ ఆలోచనలు రేపొద్దు డిసైడ్ చేసామట జిల్లాకు రాష్ట్రానికి నాయకత్వం అంటున్నాడు. ఎటువంటి ఆలోచనలు ఉంటే ఇది కరెక్ట్ కాదని చిన్న చిన్న కార్యకర్తలు కూడా ఏంటంటే దీన్ని నవ్వుకుంటున్నారు. ఇదే పెద్ద మనిషి ఏది ఏమీ విధంగా ఆలోచన అసలు ఇప్పటికి కూడా ఏదో నిర్ణయం తీసుకోవాలి కదా, ఏదో చేయాలి కదా చెప్పేసి అంటే అసలు నిర్ణయం తీసుకుంటే దమ్ము ఉండాలి కదా, అది లేదు. కానీ కలబుల్లి మాటలు బాగా చెప్తారు. కానీ వేరే చెప్పండి, లాస్ట్ చెప్తున్నారు నా యొక్క ఎమ్మెల్యే నీ పిచ్చ కాదు, అది నా స్వయం ప్రతిపత్తి. అన్ని పార్టీల యొక్క నన్ను ఆ రోజు ఆశీర్వదించి బయటకు ఇండిపెండెంట్ అభ్యర్థి అంటే అది కదా, కేవలం ఒక పార్టీ అభ్యర్థులు కాదు అది. కాబట్టి అందరూ నన్ను ఆశీర్వదించారు. నాకు ఇష్టమైపోయి నేను కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపోయినాను, నా ప్రయాణం చేసుకుంటామన్నా. ఇప్పటికి కూడా 100% ఏంటంటే రిజల్ట్తో ముందు పోతా ఉన్నాను. ఎస్, అది నా సామర్థ్యం. నా నేను కేసీఆర్ గారి దగ్గర నేర్చుకున్న పాఠాలు అవి. కానీ ఈ మధ్యన ఏదో కలబోలు చేసి ఇప్పుడు మీడియాలో చాలా విషయాలు మాట్లాడతావు, కానీ నా ఎమ్మెల్యేగిరి నీ భిక్ష అని చెప్పి అంటూ చూసినవా? ఇది నీకే తగు, ఏ విధంగా నిరూపిస్తూ నిరూపించుకో బిడ్డ. నన్ను మాత్రం గిరిజన ఎమ్మెల్యే పట్టుకుని నా భిక్ష ఈ భిక్ష అని చెప్పి కించపరుస్తే మరి గిరిజన సమాజం చూస్తూ ఊరుకోద్దని చెప్పేసి కూడా